కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విలవిలలాడుతోంది. కరోనా కాటుకు ఆర్థికంగా చితికిపోయి నష్టాలను చవిచూస్తోంది. మంచిర్యాల జిల్లా రీజియన్ లో ఉన్న నాలుగు బస్ డిపోలు కరోనాకు ముందు 25 లక్షల వరకు ఆదాయం ఆర్జించాయి. ప్రస్తుతం 3 నుండి 5 లక్షల వరకు ఆదాయం వస్తుండడంతో ఆర్టీసీ భవితవ్యం డోలాయమానంగా మారిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుడిగుండంలో చిక్కుకున్న మంచిర్యాల ఆర్టీసీ రీజియన్ పై ప్రత్యేక కథనం. కరోనా ప్రభావంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూలిగే నక్కపై తాటిపండు పడినట్టైంది. రోజుకు 20 నుంచి 25 లక్షలు వచ్చే ఆదాయం కేవలం 3 నుండి 5 లక్షలకు పడిపోయింది. నడుస్తున్న బస్సు సర్వీసులు పనిచేసే సిబ్బంది వేతనాల అంచనాల ప్రకారం ప్రతిరోజు 20 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. మంచిర్యాల రీజియన్ పరిధిలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ డిపోలు ఉండగా మొత్తం 200 బస్సు సర్వీసులు మాత్రమే రోడ్డుపై తిరుగుతున్నాయి. గతంలో సుమారుగా 400 బస్సులు తిరగగా రోజుకు 20 నుంచి 39 లక్షల ఆదాయం వచ్చేది. పూర్వం అయితే ఈ ఆగస్టు నెల ఈ సీజన్లో యావరేజ్గా రోజుకి 20 నుంచి 23 లక్షల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో రోజుకి 5 నుండి 6 లక్షలకు మించి ఆదాయం రావట్లేదు. రోజు రోజుకి బస్సులలో ఎక్కే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. పల్లె వెలుగు బస్సుల్లో అయితే పర్వాలేదు అనిపించినా ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్ళే సర్వీసులు వాటిలలో మాత్రం జనాలు అసలు ఉండడం లేదు. ఇంతకుముందు 80% ఉన్న వారు ప్రస్తుతం 40% పడిపోయింది. సగానికి సగం డబ్బులు కూడా రావట్లేదు. ఏ రకంగా ఉన్న సోర్స్ వేరే అంటే జనాలు కూడా వేరే బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. మంచిర్యాల చుట్టుపక్కల కూడా కరోనా అన్నది విజృంభిస్తున్న ఈ సమయంలో రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. వేసవి సెలవుల్లో రోజుకు ఆదాయం 50 లక్షలు వచ్చేది. మహమ్మారి కరోనా ప్రభావం ఆర్టీసీపై పడింది. కరోనా సోకుతుందనే భయంతో ప్రయాణికులు ద్విచక్ర, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్ సర్వీసులు మాత్రం ఎక్కడం లేదు. ఎక్స్ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సు సర్వీసుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా తయారైంది. హైదరాబాద్ వెళ్లే బస్సు సర్వీసులు గణనీయంగా తగ్గిపోగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ద్వారా అధిక ఆదాయం వచ్చే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డిపోల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా తయారైంది. మొత్తం రీజియన్ లో 3000 మంది సిబ్బంది ఉండగా వివిధ కారణాలతో కొంతమంది సెలవుపై వెళ్ళగా 2000 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఖర్చుకు సరిపడా ఆదాయం మాత్రం రావట్లేదు. ప్రైవేటు బస్సులను కూడా తిరిగిన వాటికి డబ్బులు చెల్లించక తప్పదు కాబట్టి వాటికి డీజిల్ ఇలాంటి వాటికి తప్పని అవసరాలకి డబ్బులు వచ్చే ఆదాయం దానికే సరిపోవడం లేదు. రాను జీతాలకు కూడా డబ్బులు రాక జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి కనిపిస్తున్నది. ఆదాయం పెరగకపోతే రానున్న రోజుల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు కూడా రావచ్చు. ఆదాయం పెరగడం తప్ప వేరే మార్గాలైతే కనిపించడం లేదు. గడిచిన 3-4 నెలలుగా ఆర్టీసీ వేతనాలకు ప్రభుత్వమే ఆర్థిక చేయూతనిస్తోంది. ఎంతకాలం ప్రభుత్వం భరిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అటు ఇటుగా ఉండడంతో ప్రభుత్వ సహకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంచిర్యాల జిల్లా లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న సందర్భంగా ఆర్టీసీ కార్మికులు విధులకైతే హాజరై సాధ్యమైనన్ని పబ్లిక్కు అవసరమయ్యే బస్సులను నడుపుతున్నారు. అలాగే రిస్క్తో కూడుకున్న కార్మికులు కూడా జనానికి తగ్గట్టుగానే బస్సులు నడుపుతున్నారు. రోజు రోజుకు దరిదాపు గతంలో 22-23 లక్షలచ్చే డిపో ఆదాయం 4-3 లక్షలకు పడిపోయింది. కేవలం పబ్లిక్ వరకు మాత్రమే బస్ సర్వీసులు నడపడం జరుగుతుంది. ప్రభుత్వాలు
ప్రజలకు స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదంతో చాలామంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా రోజులల్లా జనాలు ఎవరు బయటకు రావడం లేదు. మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా అన్ని ఊర్లలో పల్లెటూర్లలో సైతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ఉద్యోగులు కూడా విధులకు రావాలంటే భయపడుతున్నారు. చాలామంది ఉద్యోగులు కూడా సెలవులలో వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న లక్షణాలు జ్వరము తలనొప్పి వస్తే కూడా వాళ్ళు వచ్చి లీవ్ అడుగుతున్నారు. మేము కూడా ఏంటంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అడిగిన వాళ్ళందరికీ సెలవులు మంజూరు చేస్తున్నాము. ఎందుకంటే ఆరోగ్యం ఈ సమయంలో ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ కానీ ఇవి కానీ కూడా అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అడిగిన వాళ్ళందరికీ లీవులు ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఉద్యోగానికి రావడానికి ఉద్యోగులు కూడా వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయంగా ఆదాయ మార్గాలను అన్వేషించకపోతే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కథ కంచికి చేరినట్లే ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తు రవాణా కూడా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తు రవాణా ద్వారా ఆదాయం రోజు రోజుకు పెరుగుతుండగా మంచిర్యాల డివిజన్ లో రోజుకు 2 లక్షల ఆదాయం వస్తోంది. సంస్థ జీతాలు ఇవ్వాలనే పొజిషన్లో ఉన్నది. అయినా కూడా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో మేమందరం ఈ కరోనాకు భయపడకుండా ఇలా ఇటు త్యాగం చేస్తూ ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నాం. అయినా కూడా రోడ్డు మీదకి జనాలు రావట్లేదు. ఎక్కువ వచ్చే ఒక్కొక్క బస్సు కనీసం రోజు ఫ్రీక్వెన్సీ 80% ఓవర్ ఉన్నటువంటి బస్సులు ఈరోజు 35% 40% పడిపోయిన ఓవరు. సో ఈ కరోనా ఎఫెక్ట్ మా సంస్థ మీద బాగానే పడింది. చాలా ఇబ్బందులు గురి అవుతున్నాం. ఎందుకంటే జనాలు కేసులు అవుతుంటే చాలామంది భయపడి అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా రోజులల్లో బయటికి రావడం లేదు. వారికి అనుకూలంగానే బస్సులు మంచిర్యాల నుండి నడపడం జరుగుతుంది. కార్మికులు కరోనాకు భయపడి కుంటూ విధులు చాలామంది నిర్వహిస్తున్నారు. కొందరికి ఇబ్బంది ఉన్న వాళ్ళు సెలవులు తీసుకోవడం జరుగుతుంది. చాలా మటుకు అందరికీ మస్టర్లు అనేది రావడం లేదు. ఆదాయం పెంచుకునే మార్గం వేగిరం చేయకపోతే ఆర్టీసీ భవిష్యత్తు అంధకారమవుతుంది. వచ్చే నెల వేతనాలు ఎలా అన్నది కార్మికులకు సమాధానం లేని $1,000 ప్రశ్నగా మిగిలింది.